అటు శ్రీదేవి మరణంపై అనేక కథనాలు తెర మీదకు వస్తున్నాయి. శ్రీదేవి మరణానికి ముందు ఏం జరిగిందని ఖచ్చితమైన సమాచారం లేకున్నా దీనిపై దుబాయ్లోని ఖలీజ్ టైమ్స్ పత్రిక పేర్కొన్న పలు విషయాలను పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. భర్త బోని కపూర్తో కలిసి విందుకు వెళ్లేందుకు సిద్దమయ్యే క్రమంలో ఆమె స్నానాల గదిలోకి వెళ్లి నీటి తొట్టెలో స్పృహ తప్పి పడిపోయిందని పీటీఐ తెలిపింది. వైద్యులు పోలీసులు వచ్చేలోపే శ్రీదేవి చనిపోయిందని వెల్లడించింది. దేశం కాని దేశంలో తుది శ్వాస విడిచిన నటి శ్రీదేవి ఇక లేరన్న వార్తతో ఆమె అభిమానులు ఓవైపు శోకసంద్రంలో మునిగిపోగా, ఆమె చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలపై దుబాయ్లోని ఖలీజ్ టైమ్స్ పత్రిక పలు విషయాలను వెల్లడించింది. ఖలీజ్ టైమ్స్ పేర్కొన్న అంశాలను పీటీఐ వార్తా సంస్థ బయటపెట్టింది. బోనీ కపూర్ శ్రీదేవి దంపతుల మేనల్లుడు మోహిత్ మార్వా వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారి కుటుంబం అంతా దుబాయ్ వెళ్లారు. వివాహ విందు ముగిసిన తర్వాత బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి సహా కుటుంబంలోని అనేక మంది స్వదేశానికి వచ్చేగా శ్రీదేవి మాత్రం అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం భార్యను ఆశ్చర్యపరిచేందుకు బోనీ శనివారం మరోసారి దుబాయ్ వెళ్లి ఆమె బస చేసిన జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ గదికి అక్కడి కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 చేరుకున్నట్లు పీటీఐ తెలిపింది. ఇద్దరూ 15 నిమిషాల పాటు మాట్లాడుకున్న అనంతరం విందుకోసం బయటకు వెళ్దామని బోనీ తెలపగా సిద్దమయ్యేందుకు శ్రీదేవి స్నానాల గదిలోకి వెళ్లింది. 15 నిమిషాలు గడిచినా ఆమె బయటకు రాకపోవడంతో బోనీ తలుపు తట్టి ఆమెను పిలిచారు. ఆమె ఎంతకు బయటకు రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టి చూడగా పూర్తిగా నీటితో నిండిన స్నానపు టబ్బులో శ్రీదేవి అచిత్రంగా పడియున్నట్లు బోనీ కపూర్ గుర్తించారు. ఆమెను లేపేందుకు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో మిత్రుణ్ణి పిలిచిన బోనీ రాత్రి 9 గంటలకు పోలీసులకు సమాచారం అందించినట్లు పీటీఐ తెలిపింది. పోలీసులు వైద్యులు అక్కడికి చేరుకునేసరికే శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు ఖలీజ్ టైమ్స్ వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.